राष्ट्र मुख्यमंत्री एंतो प्रतिष्ठात्मक चेपटना इंटी वद्दके रेशन बियं पंपणी कष्ट तप्पडं लेदु एदो रकंगा एमडीयू आपरेटर्लु सम्मे चेस्तूने उन्नारु अंदुलो भागंगा कडप जिल्ला एरगुंट्ल मुनिसिपालिटीलोनी एमडीयू आपरेटर्लु पनी भारं एक्कुव अवुतुंदनी रेशन मोसेदानिकी हमालीलु सरिगा दोरकडं लेदनी वारु आंदोलन व्यक्तं चेस्तुन्नारु ఈ నెల వచ్చిన హమాలీలు మరుసటి నెల రాకపోవడం వలన వారి పనిభారం కూడా మా మీదనే పడుతుందని ఎండియూ ఆపరేటర్లు ఎర్రగుంట్ల తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. రేషన్ వాహనాలను కార్యాలయం నందు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోతూ హమాలీలను ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన నియమించాలని పెట్రోల్ అలవెన్స్లను పెంచాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించలేని పక్షంలో తాము బియ్యం పంపిణీ చేయలేమని వాహనాలు తమకు అవసరం లేదని తెగేసి చెబుతున్నారు. మా ఎండియు 12 మంది ఎరగుంట్ల మండలం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు హరీష్. మేము గవర్నమెంట్కి అపోజిషన్గా ఏం చేయట్లేదు. కానీ మాకు వచ్చే జీతము 21,000 అన్నారు. 3,000 కట్టాయి, 18,000 పడుతుంది. 18,000లో మళ్ళా 15వ తేదీ ఈఎంఐ అని అది లేటుగా పడడం వల్ల బ్యాంక్ వారు మళ్ళా మా మీద 1,500 మా అదనం భారం వేస్తున్నారు. 16,500 మా చేతికి వచ్చింది. 16,500లో 7,000 హెల్పర్కి ఇస్తానే కానీ మాకు ఆసక్తి చూపడం లేదు. ఈరోజు విషయంలో రేపు రావడం లేదు. ఇంకా ముఖ్యంగా మాకు పెట్రోలు మైలేజ్ సుజుకి అయితే 6 వస్తుంది. దానికి సుజుకి అయితే పల్లెలలోకి అయితే 4,000 నుంచి 4,500 పడుతుంది. టౌన్ వాళ్ళకి 3,000 నుంచి 3,500 పడుతుంది. నుంచి వచ్చేసి మాకు ఇప్పుడు ఈ కోవిడ్లో మాకు శానిటైజర్లు కానీ మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఏమే కానీ ఇవ్వకుండా పని చేయించారు. మాకు వచ్చేసి ఇప్పుడు నిన్న కలెక్టర్ సార్ కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కానీ సానుకూలంగా స్పందించి నేను ఇదే చెప్తా అన్నాడు. సరే, మేము ఇంతవరకు మాకు ఎవరు రెస్పాండ్ కాలేదు కాబట్టి జిల్లా అంతా ఆగినాయి బండ్లు. ఎంఆర్ఓ గారు ఏమన్నారు? ఎంఆర్ఓ సార్కు తెలియజేశాము. ఎంఆర్ఓ సార్ కానీ పై అధికారులతో మాట్లాడుతా అన్నాడు. సార్ గారు కానీ చెప్తా వచ్చినాడు ఇంతవరకు. కానీ మేము స్టేట్లో జరగాలి కాబట్టి జిల్లా అంతా ఆగినాము. జిల్లా కడప జిల్లా అంతా ఆగినాయి. కావున ఈఆర్ వాళ్ళు